నమస్తే, వెల్కమ్ టు ESV న్యూస్. వదిన ఇట్లా రండి. అందరి క్రిస్మస్ చేస్తున్నాము. ఈ అందరి క్రిస్మస్ ఎందుకంటే దేవుని ఆజ్ఞపరంగా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించని ఆజ్ఞకు లోబడి అందరిని ప్రేమించే విధానంగా ఈ అందరి క్రిస్మస్ చేస్తున్నాం. క్రిస్మస్ అనేది మాకే కాదు, మా కుటుంబానికే కాదు, ప్రతి ఒక్కరికి. ఈరోజు మహమ్మదీలకి, హిందువులకి, అందరికీ క్రిస్మస్ చేస్తున్నాం 18 నుంచి. నా ఆలోచనకు, ఆ దేవుడిచ్చినటువంటి కృపకు చాలామంది మహమ్మదీలైతేనేమి, చాలామంది హిందువులైతేనేమి నన్ను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానిస్తున్నారు, నేను చేసే మంచి కార్యక్రమంలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. అందులో ముఖ్యం మా ఉన్ని సలీం అయితేనేమి, ఇస్మాయిల్ అయితేనేమి, నాగరాజు అయితేనేమి, భారతకేతనేమి, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది హిందువులు మహమ్మదీలు నా పండగ అయితే వాళ్ళ పండగలాగా వాళ్ళు భావిస్తారు, వాళ్ళ పండగ అయితే నన్ను ఆ పండగలో ముఖ్య అతిథిగా పిలిచి నన్ను కూడా ఆహ్వానిస్తారు. ఇలాంటి చక్కటి సంబంధంతో, బంధువత్వంతో ఈ ప్రాంతంలో ఉండడం చాలా ఆనందకరం. రాబోదినాల్లో ఈ అందరి క్రిస్మస్ ఇంకా వందలాది వేలాది మందిగా జరుపుకునే ప్రయత్నం జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి నా ఉద్దేశం. క్రిస్మస్ ఉంటే మా సోదరుడు అల్ఫ్రెడ్ గారు ఈరోజు ఒక మంచి దృక్పథంతో, ఒక మంచి మనసుతో 25వ తారీఖు తన ఫ్యామిలీతో క్రిస్మస్ చేసుకోవాల. ఈరోజు ఒక 5 డేస్ ముందు నా సోదరులందరూ వెంట నేను హ్యాపీ క్రిస్మస్ చేసుకోవాలని, అందరి క్రిస్మస్ అని ఈరోజు ప్రోగ్రామ్ పెట్టినాడు కాబట్టి మేమందరూ, అంటే కులాలకు అతీతంగా ముస్లింసు, హిందూసు, క్రైస్తవులు అందరూ వచ్చి మనం ఈ పండుగలో పంచుకున్నాము. అలాంటి హృదయం ఉన్న వ్యక్తికి మేము ఈరోజు వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని తెలుపుతున్నామన్నా. మేము ఇచ్చే వస్త్రాలు వారు కుట్టించుకొని పండగ రోజు ధరిస్తారన్న ఒక మంచి ఆశతో మేము ముందుగా ఈ అందరి క్రిస్మస్ జరిపి వాళ్ళకి వస్త్రదానం చేస్తున్నాము. అవి వాళ్ళు ఉపయోగించుకోవాలన్నది మా ఉద్దేశము. పండగ రోజు ఎవరు కూడా మంచి వస్త్రాలు లేకుండా వాళ్ళ పండగ జరుపుకోకూడదు అనేది మా ఉద్దేశము. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒకరోజు ముందుగానే మంచి ఆహారాన్ని భుజించి సంతోషంగా గడపాలనేది మా ఉద్దేశమైంది. మరి గత